కొంచెం యాక్టివ్గా లేవా? అందుకని యాక్టివ్ చేయాలంటే మీరు ఇక్కడ బాగా తెలుసుకుంటే పిల్లలు నేర్పుతారు. అందుకని మీరు అన్ని నేను ప్రాక్టికల్గా ఇస్తున్నాను. ఓకే, మీరు ఆ బిట్లు ఎక్స్చేంజ్ చేసుకోండి. మీకు నేను సిమెంట్లో బిట్లు చూపించాను. ఎందుకంటే మన పిల్లలు చూపించాలి, మనం ఇయ్యాలి, వాళ్ళతో వేయించాలి. ఇప్పుడు మనం ఎల్కేజీ ఇల్యూమినేషన్ తీసాడు కదా, ఇప్పుడు చూడండి పైన క్యాప్ చేద్దాం. అందరూ జాగ్రత్తగా అర్థం చేయండి. నేను రోజు వాడతాను బాగా తెలుసు. పవన్ చేయను వెంకటేష్ పవన్ అంటే చూడండి, ఇందులో ఇలాంటివన్నీ మన ఏటీఎస్లో ఉంటాయి. మనం ఇక్కడ ఏమైతే ఇప్పుడు మనం చూసుకుని తెలుసుకుంటున్నామో ఇవన్నీ మన ఏటీఎస్లో ఉంటాయి. సో ఇక్కడ చాలా మంచి ఏటీఎస్ మంచి మంచి విషయాలు ఉంటాయి. అంతేగా రోడ్డు మీద చైనా ఏదో 1000 రూపాయలు 2000 రూపాయలు కాదు, అన్ని బెస్ట్ బ్రాండ్స్ ఉంటాయన్నమాట. అందుకని ఎక్కడ క్వాలిటీ ఏం కాంప్రమైజ్ కావు. సరేనా, ఇదిగో చూడండి, ఒకసారి చూడండి అందరూ, ఇదిగో ఈ ట్రిగ్గర్ అంటావు దీన్ని. కేర్ఫుల్గా మీ అందరూ వాడారో వాడలేదో, ఇది ఫుల్ ట్రిగ్గర్. ట్రిగ్గర్ ఫుల్ పడుతున్నారంటే 10,000 RPM వెళ్ళిపోతుంది. అది లైట్గా పట్టుకుంటే టస్ట్ టాక్ చేయొచ్చు. 100 RPMస్ నుంచి 1000 RPMలో తీసుకెళ్ళచ్చు. ఇక్కడ రెగ్యులేటర్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్ ఉంటుంది లోపల. ఓకే, మీరు జాగ్రత్తగా రీచ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ముందు ఒక చిన్న ఆర్మోన్ పెట్టుకోవచ్చు లైట్గా, ఆ తర్వాత ఆర్పిఎం కొంచెం పెంచవచ్చు కదలకుండా. ఇదంతా స్కిల్లింగ్. కానీ ఎప్పుడైతే హై స్పీడ్లో కట్ చేయాలనుకుంటామో, ఎందుకంటే కొంచెం మెటల్లోకి వెళ్ళాలి, హై స్పీడ్లోకి వెళ్ళాలి. అక్కడ ముందు కొంచెం ఆనుమాన్ పడాలి, ఆ తర్వాత మనం హై స్పీడ్లో వెళ్ళాలి. అసలు మీకు అక్కడ ఇంకొక మోడ్ ఉంది ఏంటంటే, ఇక్కడ ప్రతి డ్రిల్ మెషిన్కి కేర్ఫుల్ అయినా మీరు అందరూ, ప్రతి డ్రిల్ మెషిన్కి 2 మోడ్లు ఉంటాయి. ఒక డ్రిల్ మోడ్, ఒక హిట్ మోడ్, హ్యామర్ మోడ్. హ్యామర్ మోడ్ ఎందుకంటే వాళ్ళలో గోల్ చేస్తారనుకో మీరు, అప్పుడు కొంచెం హ్యామర్ కావాలి. ఎందుకంటే ఈ డ్రిల్ మెషిన్ లేని రోజుల్లో మనం ఏం చేసేవాళ్ళు, ఒక పంచ్ పెట్టి ఇలాగా టక్క 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 పని కొట్టుకుంటా తిప్పుకుంటా టక్క 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 పని కొట్టుకుంటా అలా పంచింగ్ చేసుకుంటా వెళ్ళేవాళ్ళం వాళ్ళకి. అదైనా ఆ పనిని మనం ఆటోమేట్ చేయడం కోసం ఈ డ్రిల్ మెషిన్లో ఇది హ్యామర్ మోడ్లో పెట్టాం. ఇక్కడ బొమ్మ ఉంటుంది, ఇక్కడ హ్యామర్ బొమ్మ ఉంటుంది, డ్రిల్ బొమ్మ ఉంటుంది. హ్యామర్ మోడ్లో పెడతాం, పెట్టి ఇక్కడ మనం సిమెంట్ బిట్ పెట్టి మనం టచ్ చేసినప్పుడు ఇందులో హ్యామర్ పడుతుంది అనమాట. ఒకటేమో మోడల్ చెప్తూ ఉంటుంది హై స్పీడ్లో, ఒకటేమో హ్యామర్ హిట్ ఇస్తూ ఉంటుంది. అర్థమవుతుంది మీ పాయింట్? అప్పుడు మీకు హోల్ చాలా ఈజీగా అయిపోతుంది. లెస్ ఎనర్జీ, లెస్ ఎఫర్ట్, యాక్యురేట్ జాబ్. మీకు అర్థమైన పాయింట్? అట్లాగా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీ అందరూ చాలా తప్పులు చేస్తారు. ఈ కీ ఉంది కదా మనం డ్రిబిట్, అది ఎప్పుడు పని అయిపోయినప్పుడు పని ముందు పని తర్వాత మనం దాని ప్లేస్లో పెట్టేయాలి. దాన్ని ఎక్కడ పడితే అక్కడ పాడేయకూడదు. ఓకే, ఇది చాలా చాలా కీ ఇన్స్ట్రుమెంటల్ ఫెయిల్ అనమాట. మనం ఇందులో ఏదైనా ఒక బిట్టు పెట్టాలంటే అది అందులో పెట్టి తిప్పాలి దీన్ని. ఓ, ఇది చాలా టైట్ చేసేసారు. ఇందులో కొంచెం ఆయిల్ చుక్కలు వేసి పెట్టుకోవాలి. అది ఫ్రీగా ఎప్పుడు బాగా పనిచేయాలి కాబట్టి. ఓకే, అట్లాగే అప్రాప్రియేట్ బిల్లు బిట్లు వాడుతూ ఉండాలి. ఇదేమో డ్రిల్ మెషిన్కి సంబంధించిన హ్యాండిల్ అనమాట. ఇది ఎక్కడ బిగించుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఓకే, నేను యూఎస్లో ఎక్కువ ఇదే వాడేవాడిని, ఎందుకంటే అక్కడ నాకు ఎవరో ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇచ్చేవాడు వెనకాల ఉన్నారన్నమాట. అందుకని నేను ఛార్జ్ చేసేస్తాను బ్యాటరీలో. అప్పుడు మీరు నేను ఫుల్ ఛార్జ్ చేసేసుకుంటాను అడాప్టర్లో. ఎక్కువ ఎక్కడ కావాలంటే పట్టి పని చేసేసుకుంటాను. సో ఇది చాలా హ్యాండీ అనమాట, ఇది చాలా హ్యాండీ. సో ఇది నిజమైన చాలా హై పవర్ స్టోర్ అవుతుంది. నేను ఛార్జ్ చేసేసిన తర్వాత ఆ పవర్ మనకి ఎంత టార్క్ ఇస్తుందంటే ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో యూ కెన్ లర్న్ ఆల్ దీస్ థింగ్స్ అంటే ఇవన్నీ మన ఏటీఎస్లో ఉంటాయి. సో మీరు అందరూ ఎంజాయ్ చేయొచ్చు, చక్కటి మిషనింగ్ చేయొచ్చు. యూ కెన్ రియల్లీ గెట్ లాట్ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ. అలాగే ఇచ్చాడు డ్రెమెల్, వరల్డ్ బెస్ట్ జర్మన్ డ్రిల్ మెషిన్ అనమాట. ఇది ఎంత బెస్ట్ అంటే, ఇది ఎంత హై స్పీడ్ తిరుగుతుందంటే ఇది 10,000 to 15,000 వెళ్ళిపోతుంది ఆర్పిఎం. ఎంత ఫైన్ మన పీసీబీ హోల్ ఎంత బాగా చేయొచ్చు అంటే. సో ఇవన్నీ కొంచెం మీరు టెక్నిక్స్ నేర్చుకోవాలి ఇవన్నీ. ఓకే,